సమశీతోష్ణ వ్యవసాయ భారతంలో ప్రకృతి సవాళ్లకు ఎదురొడ్డి మరి ఆహార ఉద్యాన వాణిజ్య పంటలతో పాటు కలప ఉత్పత్తిలో మన రైతులకు తిరుగులేదు. ప్రావీణ్యం సాధించాల్సిందల్లా మార్కెటింగ్ లోనే. దీన్ని అవకాశంగా మలుచుకున్న వ్యాపారులు దళారులు జట్టుకట్టు మరి రైతు లాభాన్ని కాచేస్తున్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఖమ్మం జిల్లాల సుబాబుల్ జామాయిల్ సాగుదారులది ఇదే పరిస్థితి, ఇదే దుస్థితి. ఈ నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా గడిపే ఓ కార్పొరేట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆరూరి రమేష్ కరోనా చిక్కుల్లో ఎన్టీఆర్ జిల్లా కలప రైతుల సమస్యలపై దృష్టి పెట్టారు. వెస్ట్వుడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా కలప మార్కెట్ పై ఎలా పట్టు సాధించారో మాస్టారు మాటల్లోనే వినండి. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రావూరి రమేష్. సెకండ్ వేవ్ కరోనా రావటంతో మా గ్రామం ముప్పాళ్ళ నేను వచ్చేసాను. అయితే నాకున్న 4 ఎకరాల సుబాబులు నేను అప్పటికే సాగు చేయటం జరిగింది. ఈ లైవ్లీ శాలరీస్ లేకపోవటంతో లైవ్లీహుడ్ కోసం నాకు ఉన్నటువంటి 4 ఎకరాలలో నేను సాగు అది హార్వెస్ట్ చేశాను. హార్వెస్ట్ చేస్తే నాకు టన్నుకి 1300 రూపాయలు ఇచ్చారండి వ్యాపారస్తులు. మొత్తం చూసుకున్నట్లయితే 4 ఎకరాల మీద దాదాపుగా 100 టన్నులు అయ్యింది. 100 టన్నుల మీద 130,000 రూపాయలు వచ్చింది. అది ఆ పంట 5 సంవత్సరాలు ఉంచాను నేను. 5 సంవత్సరాలు దాన్ని నేను కాపాడుకుంటే నాకు వచ్చినది 130,000 రూపాయలు. టన్ను ధర 1300 రూపాయలు చెల్లించారు. నేను కాస్త డిస్కరేజ్ అయ్యాను. 5 సంవత్సరాలు నేను కాపాడుకున్న పంటని 1300 వీళ్ళు నాకు ఇచ్చారు అని చెప్పేసి నేను బాధపడ్డాను. ఈ విషయాన్ని నా మిత్రుడు పోసాని గురునాథంతో నేను మా ఊళ్ళో అతను కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న అతనే అతనితో డిస్కస్ చేశాను. డిస్కస్ చేస్తే ఈ దళారీ వ్యవస్థ మూలాన సుబాబులు రేటు చాలా దారుణంగా పడిపోయింది. ఇంతకుముందు గత 5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితము 4000 రూపాయలు పలికినటువంటి సుబాబులు ధర ఈరోజు 1300కి రావటానికి కారణం ఈ యొక్క దళారి యొక్క వ్యవస్థ మూలానే రైతాంగానికి కష్టకాలం వచ్చిందని చెప్పాడు. దాంతో నేను ఈ సమస్య మా ప్రాంతంలో నందిగామ, జగ్గైపేట, ఈ ఎన్టీఆర్ జిల్లాలో చాలామంది సుబాబుల రైతులు ఉన్నారండి. ఈ సమస్య గత 25 ఏళ్ల నుండి ఇలాగే ఉంది. అయితే దీన్ని ఎవరు కూడా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడాను ఇంకా ఎవరికి వాళ్ళే కామ్గా ఉండిపోయి దళారి ఎంత చెప్తే అంతకి ఇచ్చేస్తున్నారు. దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలని చెప్పేసి నేను నా మిత్రుడు గురునాథం కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘం అనేది ఒకటి మేము స్థాపించాము. 10 మంది రైతులతోటి రిజిస్టర్ అయ్యి మొదలుపెట్టాము. అయితే ఈ సుబాబుల్ని మేము ఇట్లా రైతు సంఘంగా ఏర్పడ్డాము, మా సుబాబుల్ని మీరు తీసుకోండి అని కంపెనీల దగ్గరికి వెళ్ళాం. అయితే కింది స్థాయిలో ఉన్న కంపెనీ ఉద్యోగస్తులు మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. మీరు సుబాబులు కొట్టి నరికి దాన్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా మా కంపెనీకి పంపించలేరండి, మీరు ఏదో టీచర్సు, ఇది చాలా మాస్ వర్క్, ఇది మీ వల్ల అవ్వదు అని వాళ్ళు మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. అయితే ఈ కింది స్థాయిలో వాళ్ళ వల్ల మనకి ఉపయోగం లేదని చెప్పేసి మేము డైరెక్ట్గా ఐటీసీ భద్రాచలం వారిని మేము అప్రోచ్ అయ్యాము. అక్కడ మాకు ప్లాంటేషన్ జనరల్ మేనేజర్ జగదీష్ తమక్ గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. వారికి ఈ గ్రౌండ్ లెవెల్లో రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఈ దళారుల వల్ల అని వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. వారు మాకు సమయం ఇచ్చి ఓపికగా విన్నారు. విని మా యొక్క ఇష్యూని ఈ ఎఫ్పిఓ ఇట్లాగా రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడి పంటను పండించి ఐటీసీ కంపెనీకి పంపిస్తారు అనే విషయము పై అధికారులకి తెలియజేశారు. ఆ పై అధికారులు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు, సునీల్ పాండే గారు, ఆయన వైస్ ప్రెసిడెంట్. అలాగే
వడిరాజు కులకర్ణి గారు, ఐటీసీ సీఈఓ, వీరిద్దరూ కూడాను మా యొక్క ఇష్యూని ఎంత చక్కగా రిజాల్వ్ చేశారంటే, ఇవాళ మేము టన్నుకి 5,500 రూపాయలు తీసుకుంటున్నామంటే అది వారి పుణ్యమ. తర్వాత మేము ఎప్పుడైతే మాకు ఐటీసీ వారు పర్మిషన్ ఇచ్చారండి, 2021 జనవరి 26వ తారీఖు మేము హార్వెస్ట్ చేయటం మొదలుపెట్టాము. అయితే మా గ్రామంలో రైతులు ఎవరూ కూడాను మాకు కర్ర ఇవ్వలేదండి. అయితే నాకు వ్యక్తిగతంగా తెలిసినటువంటి ఒక రైతు, బండిపాలెం గ్రామం జవాది చెన్నయ్య, వారికి ఉన్నటువంటి 6 ఎకరాలను మాకు ఇచ్చారండి, మమ్మల్ని హార్వెస్ట్ చేయమన్నారు. ఆ రోజు మార్కెట్ ధర 1,400 రూపాయలు టన్ను ధర. మేము వారికి ఇచ్చింది 2,200 ఇచ్చామండి టన్నుకి. ఎంత సంతోషపడ్డాడో, చాలా కృతజ్ఞతలు తెలియజేశాడు మాకు. నేను అతని యొక్క కృతజ్ఞతలని చిన్న వీడియో తీసి మా ప్రాంతంలో ఉన్నటువంటి సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి ఇంకొక రైతు ఇన్స్పైర్ అయ్యి, గూడపాటి కోటేశ్వరరావు గారు, ముళ్ళపాడు గ్రామం, అతను కూడా మమ్మల్ని పిలిచి, అయ్యా నా పొలం కూడా మీరు రైతు సంఘం మీరు కొట్టిపెట్టండి అని అంటే వారిది కూడా కొట్టాము. వారికి కూడా మేము టన్ను 2,200 ఇచ్చాము. ఆ రోజు 1,400 ఇస్తుంటే మిగతా దళారులు మేము 2,200 ఇచ్చాము. అప్పుడు ఈ విషయం మా గ్రామ రైతులకు తెలిసిందండి. మా గ్రామ రైతులకు తెలిసి మమ్మల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టారు నెమ్మదిగా. ఈ లోపల దళారులకి కొంచెం వైరం ఏర్పడింది. మేము ఎప్పుడైతే టన్ను 2,200 ఇస్తున్నామో వారు కూడా 2,200 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రైతులు క్వశ్చన్ చేస్తున్నారు, వెస్ట్వుడ్ రైతు సంఘం ఇస్తుంటే మీరెందుకు ఇవ్వరు అని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఆ దళారులు కూడా 2,200 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే దళారులకి ఈ రైతు సంఘం ఉండటం వాళ్ళకి ఇష్టం లేదండి. ఎప్పుడైతే మనం హార్వెస్ట్ చేయటం మొదలుపెట్టామో వాళ్ళ యొక్క ప్రయత్నం, ఈ వెస్ట్వుడ్ రైతు సంఘాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఎప్పుడైతే రైతు సంఘం క్లోజ్ అయిపోయిందో, డోర్స్ ఆఫీస్ని క్లోజ్ చేసామో, రమేష్ మళ్ళీ హైదరాబాద్ పోతాడు ఉద్యోగానికి, ఇక మళ్ళీ మన ధరలు మళ్ళీ మనం ఇచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటి ఏం చేశారంటే కుతంత్రాలు పన్నటం మొదలుపెట్టారు. ఎలాగో అంటే ఒక రైతు మా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు నా పొలాన్ని, 5 ఎకరాలు ఉన్న పొలాన్ని మీరు కొట్టండి అంటారు. సరే మేము రేపు కొడతాము అని ఆ రైతుకి చెప్తాము. ఆ మరుసటి రోజు ఆ రైతు దగ్గరికి వెళితే, అయ్యా నేను మీకు ఇవ్వటం లేదు, మీరు 2,200 కదా, దళారి 2,250 రూపాయలు ఇస్తాను అన్నాడు అని ఈ రైతులు చెప్పేవారు. అట్లాగా కర్ర మాకు ఇవ్వకుండా దళారులు 1,50 రూపాయలు టన్నుకి అధికంగా చెల్లించి మాకు కర్ర రాకుండా చేశారు. వాళ్ళు ఇవ్వగలుగుతారు ఎందుకంటే అప్పటి వరకు ఎస్టాబ్లిష్డ్ వెండర్స్ వీళ్ళందరూ కూడాను చాలా స్ట్రాంగ్ అయిపోయారు. వుడ్ బిజినెస్ అంటేనే అది, ఇది ఒక మాఫియా ఇది. వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు, వాళ్ళకి 50 రూపాయలు అధికంగా చెల్లించేవారు. మరి ఎఫ్పిఓ ఎటువంటి లాభం లేకుండా నడిపేటటువంటి రైతు సంఘం ఇది, మనం ఎక్కువ అధికంగా ఇవ్వలేము మనం. అట్లాగా మాకు కర్ర రాకుండా చేశారు. అట్లాగే రెండోది ఏమిటంటే, ఈ కర్ర నరకాలి అంటే ముఠా ఉండాలండి, కనీసము 20 మంది ఉంటేనే కానీ ఆ కర్ర నరకటం సాధ్యపడదు. మాకు వచ్చే ముఠాలను కూడా ఈ దళారులు అనేక రకాల ఆశలు చూపించి, ఇది మత్తు పానీయాలు, ఇంకోటి అడ్వాన్స్లు ఇచ్చి అనేక ఆశ చూపించి మాకు వచ్చే గ్యాంగులను కూడా రాకుండా వాళ్ళు కుట్రలు పన్నారు, ఆపేసేసారు. మరి ఏం చేయాలని, ఇప్పుడు దాకా ఇంత పని చేసాం మనం, ఒక రిజిస్టర్డ్ కంపెనీ ఎఫ్పిఓ స్టార్ట్ మొదలు రిజిస్టర్ చేసాము, కంపెనీ అధికారులతోటి మాట్లాడాము, కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు, అట్లా ఒక ఇద్దరు రైతులు కొట్టే మధ్యలో ఆగిపోయేసరికి మాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సమస్యని ఎలా గట్టెక్కాలి అని ఆలోచన చేస్తే, నేను ఒకటే మా ఊరు గ్రామ రైతులకి అప్పీల్ చేశాను, మంచి ధర కోసమే, మాకన్నా వాడు 50 రూపాయలు అధికంగా ఇస్తున్నాడు టన్నుకి, వాడు చేసే పని మంచిదే, కానీ ఆ పని వెనకాల ఉద్దేశం ఏమిటో మీరు గమనించుకోండి అని రైతులందరికీ తెలియజేశాను. ఈ ప్రేమ ఇప్పుడే ఎందుకు కలిగింది? ఎఫ్పిఓ పెట్టినప్పుడే కలిగిందా? ఎఫ్పిఓ రాకముందు ఈ ప్రేమ ఎందుకు లేదు? వాళ్ళల్లో ఎందుకు కాంపిటీషన్ లేదు?
రైతులందరూ గమనించుకోవాలని నేను వారికి విజ్ఞప్తి చేశాను. వారు ఎందుకు ఇటువంటి కుతంత్రాలు పన్నుతున్నారంటే, మాకు కర్ర రాకుండా, మాకు కర్ర ఇవ్వకుండా మా ముఠాలని చెదరగొడితే మా యొక్క ఎఫ్పిఓ తాళాలు వేసేయచ్చు, వీళ్ళు మళ్ళీ పాఠాలు చెప్పుకోవటానికి పోతారు హైదరాబాదు, అప్పుడు మళ్ళీ మన రేటు మనం మన రాజ్యాన్ని మనం వేలొచ్చు అనే కుతంత్రంతో వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పేసి నేను రైతుల్ని ఎడ్యుకేట్ చేయటం జరిగింది. ఆ విధంగా రైతులందరూ కూడాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తెలుసుకొని ఈ ఎఫ్పిఓ యొక్క ప్రాధాన్యత తెలుసుకొని మాకు ఇవాళ కర్ర ఇస్తున్నారు. మేము 2021లో రోజుకి ఒక లారీ పంపించేవాళ్ళమండి ఐటీసీకి, అంటే 30 టన్నులు. ఇవాళ ఈ 2 సంవత్సరాలలో రోజుకి 5 లారీలు పంపిస్తున్నాం మేము. ఆ రోజు నుంచి చూసుకున్నట్లయితే 2021 జనవరి 26 నుండి చూసుకున్నట్లయితే రేటు 22,200 నుండి ఇవాళ 5,300 5,500 దాకా పెరుగుతూనే ఉంది, కానీ ఏ రోజు తగ్గలేదండి. అంతకుముందు ఈ మధ్యవర్తులు రోజుకొక రేటు చెప్పేవారు, ఇవాళ 1,400 ఉంది అనుకోండి, రేపు 1,300 అని చెప్పేవారు. కారణం ఏమిటని అడిగితే లారీ కిరాయి పెరిగిందని చెప్పేవారు. మళ్ళీ ఇంకొక రోజు వెళితే 1,200 ఉంది అని చెప్పేవారు ఇవాళ రేటు. ఏమిట్రా, మొన్న 1,400 అన్నారు, నిన్న 1,300 అన్నారు, ఇవాళ 1,200 అన్నారు, ఏమిటి అని అడిగితే అక్కడ కంపెనీల దగ్గర అన్లోడ్ అవటం లేదు, లారీలు రావటం లేదు, ఎదురు కిరాయి ఇస్తేనే కానీ లారీలు పెట్టనంటున్నారు అని చెప్పేసి ఈ రకంగా అనేక రకాలైన కారణాలను వాళ్ళే సృష్టించేవారు. కంపెనీలు ఎప్పుడూ కూడాను ధర తగ్గించలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ 2,200 తక్కువ కాకుండా కంపెనీ ఎప్పుడు చెల్లించలేదండి. 2,200 రూపాయలు చెల్లించకుండా వీళ్ళు 1,000 రూపాయలకు కూడా కొన్నారండి ఈ టన్ను. 1,000 రూపాయలకు కూడా కొన్నారు. కొంతమంది రైతులైతే ఈ బాధ భరించలేక, అరే మీరే కొట్టుకోండి, ఫ్రీగా కొట్టుకోండి, మాకు ఆ పొలాలని బాగు చేసి ఇవ్వండి అనే పరిస్థితిని ఈ దళారులు తీసుకువచ్చారు. అటువంటి దళారీ వ్యవస్థను ఈ ఎన్టీఆర్ జిల్లాలో కనీసము 200 మంది ఉంటారండి ఈ దళారులు. ఈ 200 మందిలో ఒక్కడైనా కనీసము మానవతా దృక్పథంతో, మళ్ళీ ఈ 200లో రైతులే, రైతు బిడ్డలే, ఈ 200 మందిలో ఒక్కడన్నా మానవతా దృక్పథంతో అరే నేను ఇంత మార్జిన్ ఎక్కువ తీసుకుంటున్నాను, ఇంత మార్జిన్ అక్కర్లేదు, టన్నుకు ఒక 200 మార్జిన్ తీసుకొని మిగతాది మొత్తం రైతుకి ఇవ్వాలని ఒక్కడన్నా అనుకున్న ఈ ఎఫ్పిఓ పుట్టేది కాదు. అప్పుడు వాళ్ళలో వాళ్ళలే కాంపిటీషన్ పెరిగేది. ఒక్కడన్నా మంచి రేట్ ఇచ్చినట్లయితే 200 మంది ఒకటే సిండికేట్. మహాభారతంలో ఒకటి ఉంది, ద్రౌపది వస్త్రాభరణ జరుగుతుంటే ఎవ్వరు అందరూ నోరు మూసుకొని ఉన్నారు, భీష్మాచార్యులతో సహా ద్రోణాచార్యులతో సహా. కనీసం ఒక్కడు కూడా ఎవడో మాట్లాడలే, కానీ కౌరవుల్లో ఒక్కడు మాట్లాడాడండి, వికర్ణుడు అనేవాడు పైకి లేచి ఇది అన్యాయము, ఇది తప్పు, ఇది దారుణం అని మాట్లాడాడు. ఈ 200 మందిలో అటువంటి వికర్ణుడు కూడా లేరు. ఈ 200 మంది కౌరవుల కన్నా దారుణం అన్నమాట. ఎఫ్పిఓ రాకముందు, ఏర్పడకముందు రైతులకి పేమెంట్స్ 2 నెలల నుండి 3 నెలల తర్వాత పేమెంట్ చేసేవారు ఈ మధ్యవర్తులు. ఎప్పుడైతే ఎఫ్పిఓ వచ్చిందో రైతులకి పేమెంట్స్ వారం 10 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. 2. 3వది, ఎఫ్పిఓ రాకముందు రైతు తన యొక్క కర్రని కాటా దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత 1 రోజు 2 రోజులు 3 రోజులు అలాగే ఉంచేవారు, కాటా పెట్టకుండా. అలా కాటా పెట్టకపోతే ఆరుదలతోటి కర్ర బరువు తగ్గిపోతుంది, ఆరుదలతోటి రైతు నష్టపోయేవాడు. కానీ ఎఫ్పిఓ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రైతు ట్రక్కు ద్వారా తన కర్రని కాటా దగ్గరకు తీసుకొచ్చాడో 5 నిమిషాలలో కాటా అయిపోవాలి. దానివల్ల ఆరుదలతోటి రైతుకి సంబంధం లేదు, అతను ఎంతైతే కర్ర తీసుకొచ్చాడో అంత కర్రకి డబ్బు చెల్లించబడుతుంది. రైతు సోదరులారా, నేను ఒక్కటే చెప్తున్నాను, రైతులందరూ కలుస్తారు, అందరూ కలవాలి, కలిస్తేనే నీ పంటకి గిట్టుబాటు ధర వస్తుంది. కాదు, గిట్టుబాటు ధర కాదు మనకు కావాల్సింది, మనకి కావాల్సింది లాభసాటి ధర. మనం ఏమన్నా చెత్తగాళ్ళమా, మన పనికిరాని వెధవలమా మనకి గిట్టుబాటు ధర రావడానికి? గిట్టుబాటు ధర అనే పదము ఎవరు ఉపయోగించవద్దు. రైతుకి లాభసాటి ధర రావాల్సింది. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే మన అందరము సంఘటితంగా ఉంటే మనకి బార్గైనింగ్ పవర్ పెరుగుతుందండి.
బేరమాడే శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మన ధరని మనము నిర్ణయించుకున్నామో అప్పుడే రైతు బాగుపడతాడు. వెస్ట్ వుడ్ రైతు ఉత్పత్తిదారుల సంఘం భవిష్యత్ ప్రణాళిక ఏమిటంటే, మిగతా జిల్లాలలో నెల్లూరు దగ్గర నుండి ఒరిషా వరకు ఈ సుబాబుల్ జామాయిల్ రైతులు ఎవరైనా ఉండి వారు కూడా ఎఫ్పిఓ ఫామ్ చేసుకొని రైతులందరూ సంఘటితంగా ఉండి ఒక మంచి ధరను పొందటానికి ఆసక్తి గనక ఉన్నట్లయితే మేము వారికి ఎటువంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం.